फ्रेंड्स अंदर की गुड मॉर्निंग वेलकम टू मई चैनल अरस्वप्न व्लॉग्स ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు మేమైతే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే వాటిని చూస్తున్నాం హాయ్ నికి గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ లేచి ముఖం కడుకుంటున్నావు నిన్న మొన్న లేవకుంటుంది కదా వెరీ గుడ్ నాన్న ఇట్లా లేచి బ్రష్ చేసుకోవాలి ఓకే మార్నింగ్ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళాలి సరేనా గుడ్ నాన్న నువ్వు ఈరోజు నాకు నచ్చినవు లేపకముందే లేచినావు ఈరోజు కదా నికిన్ లేపినావా వాడు లేచిండా ఈరోజు అంటే నేను మొన్న బిల్ అయిన తర్వాత వెళ్తుంది కాబట్టి ఆయనకే అర్థమైనట్టుంది గుడ్ నాన్న విజయ్ అయితే వంట చేస్తుంది ఇక్కడ గుడ్ మార్నింగ్ విజయ గుడ్ మార్నింగ్ ఏంటిదిరా పోయి పైన పప్పు కర్రీ అన్నం అయిందారా ఓకేరా మమ్మీ లేవలేదా మళ్ళా లేవలేదు ఇంకా మమ్మీ లేపేది ఉంటవిరా నిన్న అలసిపోయింది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు కదా జర్నీలో కొద్దిగా వండుకుంది లేవలేదు ఓకే ఓకేరా ఏం చేస్తున్నావు అమ్మక టాబ్లెట్ వేసుకుందామా మార్నింగ్ టాబ్లెట్ పాలు తాగిందా మరి వారు లేవలేడు ఎందుకో వారికి కొంచెం సర్ది అయింది నీకు అర్థమైంది నేను మొన్న లేట్గా పోతున్నాను కానీ వానికి వారికి అర్థం కాలేదు వానికి అంత ఈజీగా కూడా అర్థం కాదు కదా లేపాలి వాన్నారు సార్ కొంచెం ఎండి వెళ్ళినాక లేపు ఓకే సర్ది ఉంది సాల్ట్ వేసి సాల్టా మిర్చి పౌడర్ వేస్తాం కారం పొడి సాల్ట్ కూడా వేస్తాం మామూలు ఉత్తది అయితే తినొకటి కాదు కదా ఎగ్ కొద్దిగా చప్పగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కదా కొద్దిగా లైట్గా సాల్ట్ కానీ కా మిర్చి పౌడర్ కానీ వేసుకుంటేనే అమ్మ స్వెటర్ కొత్తది తీసుకున్నావు మళ్ళీ పాతది వేసుకున్నావు జర బిగ్గర అయినట్టు కడుతున్నది నాకు అందుకని వేసుకోబుద్ధిలేదా ఈ స్వెటర్ కి జిబ్బులు పోయినాయి కావా సలి పెడతలేదా హెచ్చగుందా ఏ కొత్త వచ్చేటి అన్ని మామూలుగానే వస్తున్నాయి అమ్మ ఇప్పుడు అంత మంచిగా వస్తలేవా ఓకే అమ్మ తిని వరగాని లేపురా వరగాని లేపి నికి స్నానం గిన్నె అయిపోయి స్కూల్కి టైం అవుతుంది కదా ఓకే విజయ అయితే రొట్టెలు చేస్తుంది గుడ్ మార్నింగ్ విజయ గుడ్ మార్నింగ్ అక్క వంట అయిందా ఏం కూర చేసినావు రొట్టెలు అత్తమ్మకు ఒక్కదానికేనా అందరికీ అత్తమ్మకు ఒక్కదానికి చేస్తున్నా మనకు బియ్యం పెట్టిన సర్పోనికే రొట్టె అత్తమ్మకి మమ్మీ లేచిందా స్నానం ఎవరు చేపిస్తారు ఏడ్చిందా మమ్మీ చేయనుకోదమ్మా విజయ్ ఈరోజు అవును సరే పోదాం సరే విజయ్ రొట్టెలు అయిపోయినాయి ఇంకా చేయడం సరే నేను పిల్లలను రెడీ చేస్తాం అలా తమ్ముడు ఏడుస్తుండు కొసేపు అయినాక రెడీ చేసి నిందోలు కొసగా నువ్వు సరేనా సరే భద్రము పెట్టినా బాటిల్లో వాటర్ గిన్నె పోసిన మంచిగా ఓపిడా
తమ్ముని కొసా పైనాక నేను తీసుకొస్తా కానీ సరేనా, నేనన్నా డాడీ అన్న తీసుకొస్తారు. గుడ్ మార్నింగ్. స్నానం చేసి జీన్ చేసుకున్నావా? నిన్న ఏడుకోయారు నువ్వు మా మీనంగా బస్ స్టాండ్ లో హాస్పిటల్ కోయరు కదా, దవాఖానకు పోయారు కదా, ఎన్ని గంటలకు వచ్చారు? 3:09 గంటలకు వచ్చినారు. మరి మాకేం చేసినావు హాస్పిటల్ కాడికి వెళ్ళి? తినడానికి మాకేం చేసినారు వచ్చేటప్పుడు? ఏవి మరి గన్నులు ఉన్నాయి, మాకు ఇవ్వాలి కదా. మరి మాకోసం తెచ్చి గన్నులు ఎందుకు పెట్టినావు? తెలియదు, అర్థమైతే లేదా? బిస్కెట్స్ తెచ్చిందంట మాకోసం నిన్న. అన్నం తింటివా? టాబ్లెట్ వేసుకున్నావు తిన్న తర్వాత? మళ్ళా నిన్న చాలా మంది ఉన్నారు అవిజయ హాస్పిటల్ దగ్గర. ఏమన్నది మేడం, మీ స్కానింగ్ రిపోర్ట్ అవి చూసిందా? అంతా బాగానే ఉందని చెప్పిందా? మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ తర్వాత రమ్మన్నారా? ఇంకా నిన్న అయితే విజయ మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిండే, ఇప్పుడు ప్రైవేట్లో చూపించుకుంటుంది కాబట్టి ఇంకా గవర్నమెంట్ దగ్గర ఒకసారి ఓపీ తీసుకుంటే డెలివరీ టైంలో గవర్నమెంట్కి వెళ్ళడాని కోసం అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. ఏమంటారు దానికోసం, దేనికోసం పోయినావు? కార్డు తీసుకోవడానికి కదా. ఓకే, ఏంద్రా ఏం చేస్తున్నావు? సిరప్స్ అన్ని సిరప్స్ అవి ఇవన్నీ వాడేస్తున్నావు. ఓకే తీసేసి. వారు ఎందుకు స్కూల్కి వెళ్ళలేవు? వెళ్తావా ఇప్పుడు? రేపటి నుంచి పోమాలా? సరే ఒక్కరోజు ఉండు కానీ రేపటి నుంచి పోవాలి. నాన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు సతాయించద్దు మమ్మల్ని. ఏం చెప్తున్నా నేను? అన్నగారు చూడు, ఈరోజు మార్నింగ్ లేచిండు, బ్రష్ చేసుకున్నాడు, స్నానం చేసుకున్నాడు, పోయాడు స్కూల్కి కదా. ఈరోజు ఇంత సతాయించలేడు అన్న, నువ్వు ఒక్కడివే ఇట్లా చేస్తున్నావు. అట్లా చేయదు బిడ్డ రేపటి నుంచి, సరేనా? ఉండు, ఈరోజు ఉంటా అంటున్నావు కాబట్టి ఉండు, ఆడుకో. కానీ రేపటి నుంచి అయితే ఖచ్చితంగా పోవాలి స్కూల్కి కదా. స్కూల్కి పోకపోతే చదువు రాదు కదా నాన్న, చదువు రాదు, ఏం చేయనికే రాదు, ఫోన్ వాడడానికి కూడా ఇంకా రాదు నీకు కదా. ఫోన్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఫోన్లో కూడా అన్ని ఆప్షన్స్ కదా. ఫోన్ కూడా యూజ్ చేయడానికి రాదు నువ్వు చదువుకోకపోతే, అర్థమవుతుందా? అందుకే స్కూల్ పోవాలి. స్కూల్కి అంతే కదా. మరి నాన్న రోజు వెళ్ళాలి స్కూల్, డుమ్మ కొట్టద్దు నాన్న, కడు చూడు కదా, స్కూల్ డుమ్మ కొట్టద్దు కదా, రోజు పోవాలి బిడ్డ. రేపటి నుంచి అట్లా రోజు స్కూల్కి పోతే నీకు క్లాస్లో ఫ్రెండ్స్ అవుతారు. ఇంటి దగ్గర ఏముంటుంది రా, బాగాలేకుంటుంది అసలు. ఇంటి దగ్గర ఎవరుండరు, నేను, ఆ మమ్మీ, నేను, అమ్మ, నానమ్మ, తాత, చిన్న మమ్మీ. స్కూల్కి పోతే ఎంతమంది తెలుసా? 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటారు స్కూల్, మీ క్లాస్లోనే అందరు ఫ్రెండ్స్ అవుతారు. 5 మందిని చూసుకుంటావా ఇంటికాడ? స్కూల్లో 20-30 మందిని చూస్తావా కదా. ఆడ బాగుంటుంది, అందరు ఫ్రెండ్స్ ఉంటారు, గేమ్స్ ఆడిపిస్తారు, పాటలు చెప్తారు స్కూల్లో కదా, కథలు చెప్తారు మేడాలు, పాటలు చెప్తారు, మళ్ళీ పిల్లలు ఉంటారు ఆడుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇంటికాడ మేమేం చేస్తాంరా, కోపం వచ్చినప్పుడల్లా నీ చెంపలు వల్ల కొడతాం కదా. స్కూల్ పోతే బాగుంటుంది కదా, అర్థం చేసుకోవాలి నాన్న నువ్వు. ఓకే, నువ్వు స్కూల్ కోలేవు కాబట్టి చిన్న అల్లరి చేసినా మాకు కొట్టాలనిపిస్తుంది కదా కదా, బాగుండదు, నీకే మంచిది కదా అది.